ఒకసారి ఒక యూరోప్లో యూరోపియన్ కంట్రీస్లో ఒక కమేడియన్ ఉంటూ ఉండేవాడట. ఈరోజు కమేడియన్స్కి చాలా క్రేజ్ పెరిగిపోతూ ఉంది. ఈరోజు స్టాండప్ కామెడీ షోస్ వచ్చేసినాయి కదా, అంటే డైలాగ్స్ ముందు ప్రిపేర్ అవ్వడం లేదు, స్టేజ్ ఎక్కడం, కామెడీని పండించడం, దాన్ని స్టాండప్ కామెడీస్ అని పిలుస్తారు. రోజు రోజుకి కామెడీ షోలు పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకు మీరు చూడండి, ఈ రోజున కామెడీకి సంబంధించిన ఛానల్స్ కూడా వచ్చేస్తూ ఉన్నాయి. ఎందుకు కామెడీ షోలు ఎందుకు పెరిగిపోతూ ఉన్నాయి? సినిమాల్లో హాస్యాలు లేకపోతే ఈ కమేడియన్స్కి ఎందుకు అంత క్రేజ్ పెరిగిపోతుందంటే, మనిషి నిజంగా నవ్వలేకపోతున్నాడు కాబట్టి. మనిషిని నవ్వు ఉండట్లా, సంతోషం ఉండట్లేదు అందరి బట్టే నేటి ప్రపంచంలో కామెడీ షోలకి ఎక్కువ గిరాకీ పెరుగుతూ ఉంది. వాటి న్యూస్ కాసేపు నవ్వుకుందాం అని చెప్పి, అది నిజమైన సంతోషమా? ఆ కమేడియన్స్కి నిజంగా కామెడీ వారిలో ఉందా, అంటే హాస్యాన్ని పండిస్తుంటే వారు నిజంగా ఆనందంగా ఉన్నారు వాళ్ళు? హెన్రీ హెన్రిక్స్ అనేటువంటి ఒక కమేడియన్ ఉన్నాడు, ద గ్రేటెస్ట్ కమేడియన్, యూరోపియన్ కంట్రీస్లో ఉండేవాడట. అతను వస్తే అందరూ నవ్వేటువంటి వారట. ఎక్కువ ఆయన సర్కస్ల్లో కామెడీ షోలు ఇస్తుండేవాడు, ఒక బఫూన్లా ఉంటుండేవాడు. ఆ తర్వాత మంచి కామెడీ షోలు చేస్తూ ఉండేవాడు, అతను చూస్తేనే నవ్వేవారు. అలాంటి వ్యక్తి ఉంటూ ఉండేవాడు. ఒక సందర్భంలో ఏం జరిగిందంటే, మనస్తత్వ శాస్త్ర నిపుణుడి దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళి అడిగాడట, అయ్యా అసలు శాంతి లేదయ్యా, సమాధానం లేదయ్యా, ప్రతిరోజు కూడా ఏదో కలవరము, ఆందోళన, భయం నన్ను నిలబడి చేస్తూ ఉంది, నేను మనసారా నవ్వలేకపోతున్నాను, నా జీవితంలో నవ్వులేదు అని అంటే, ఆ వ్యక్తి అన్నాడట, డాక్టర్ గారు అన్ని టెస్టులు చేశానయ్యా, ఆ టెస్ట్ ఈ టెస్టులు చేశాను, ఆ స్కోపులు ఈ స్కోపులు చేశాను, స్కోప్ ఏమి కనపడలేదు, నీకు అసలు ఎక్కడ వ్యాధి లక్షణాలు కనబడలేదు, ఫిజికల్గా నీకు ఏమి సమస్యలు లేవు, ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేవు. నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే, మన యొక్క స్టేట్కి, మన ప్రాంతానికి ఒక కమేడియన్ వస్తున్నాడు, అతని కామెడీ షో చూడు, అతను ఒక గంట రెండు గంటలు ఆ సర్కస్లో ఆయన చేసే విన్యాసాలు చూడు, అతను చేసే కామెడీని చూడు, ఆనందంగా ఉంటావు, నీ సమస్యకు పరిష్కారం అయిందని చెప్పి మందులు ఏమి రాయట్లేదు, వెళ్ళి ఆ షోకి వెళ్ళాయా, టికెట్ కొనుక్కుని వెళ్ళాయంటే, అతను నవ్వుకుని అన్నాడట, మీరు ఏ షోకి వెళ్ళమన్నారండి అన్నారు. హెన్రీ హెన్రిక్స్ అనేటువంటి వ్యక్తి వచ్చాడు, వరల్డ్ గ్రేటెస్ట్ కమేడియన్, అతను అతను షోకి వెళ్ళవయ్యా ఆనందిస్తామనంటే, అతడు ఏడుస్తూ ఒక మాట అన్నాడట, ఆ కమేడియన్ నేనేనండి అన్నాడట. మీరు చెప్పండి హెన్రీ హెన్రిక్స్ నేనే, అనేక మంది నవ్విస్తున్నాను కానీ నాకు నిజమైన నవ్వు లేదు, అనేక మందికి ఆనందాన్ని పంచుతున్నాను, కొన్ని కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాను కానీ నా జీవితంలో నాకు సంతోషం లేదు, శాంతి లేదు. మీకు అందరికీ చార్లీ చాప్లిన్ తెలిసే ఉండొచ్చు, అతను తెలియనటువంటి వారు లేరేమో, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సెలబ్రిటీస్. అతని సినిమా చూసి నవ్వకపోతే మీకు తిరిగి ప్రైజ్ మనీ ఇచ్చేటువంటి వారట. సినిమా హాల్లో కూర్చోబెట్టేవారు, షో వేసేవారు, నవ్వకుండా అలా బిగబెట్టుకుని కూర్చుంటే మీకు ప్రైజ్ మనీ ఇచ్చేవారట. అంటే ఛాలెంజ్ చేసి నవ్వించేటువంటి వారు, నవ్వకపోతే మీకు ప్రైజ్ మనీ అని చెప్పి పిలిచి కూర్చోబెట్టేటువంటి వారు. అలాంటి వ్యక్తి వర్షంలోకి వెళ్ళి ఏడుస్తూ ఉండేవాడట. ఎవరో చూశారు చార్లీ చాప్లిన్ ఎందుకయ్యా వర్షంలో ఏడుస్తున్నావు అంటే, వర్షంలో ఏడిస్తే కన్నీళ్ళు కనిపించవుగా, ఈ ప్రపంచం నా కామెడీయే చూడాలా, నేను ఆనందంగా ఉన్నాను, హాస్యాన్ని పండిస్తున్నాను చూడాలి, కానీ నా దుఃఖాన్ని మాత్రం చూడకూడదు, నా దుఃఖాన్ని మాత్రం చూడకూడదు. అతడు చనిపోయిన తర్వాత అతని డెడ్ బాడీని తీసుకెళ్ళిపోయారండి. అతని డెడ్ బాడీని తీసుకెళ్ళిపోయారు. వాస్తవానికి బ్రతుకుండగా ఏం చేస్తారంటే కిడ్నాప్ చేస్తారు. చార్లీ చాప్లిన్ చచ్చిపోయిన తర్వాత అతని డెడ్ బాడీని కిడ్నాప్ చేశారు. భార్యకి ఫోన్ చేశారు, అమ్మా మీ భర్త యొక్క కడసారి చూపు చూసుకోవాలంటే ఇంక ఎంత డబ్బులు పంపించు, మీకు డెడ్ బాడీని పంపిస్తామన్నారు. ఆ మంది మీరు ఏం చేసుకుంటే చేసుకోండి, డెడ్ బాడీతో నేనేం చేసుకుంటాను అంది. తీసుకొచ్చి ఇంటి దగ్గర పాడేసి వెళ్ళిపోయారు డెడ్ బాడీని. ఎందుకు మాట చెప్పాను తెలుసు, తన జీవితంలో మ్యారిటల్ ప్రాబ్లమ్స్, తన జీవితంలో చాలా సమస్యలతో ఆ వ్యక్తి నింపబడ్డాడు. తన జీవితంలో ఆఖరి క్షణాల్లో ఏడుస్తూనే చచ్చిపోయాడు చార్లీ చాప్లిన్. ఈరోజు ప్రపంచానికి హాస్యాన్ని పండిస్తున్నటువంటి వారు, ప్రపంచానికి హాస్యాన్ని ఇస్తున్నటువంటి వారు, వారి జీవితంలో నిజంగా నవ్వు వారి జీవితాల్లో లేదు, శాంతి లేదు.